కాపాడుకున్నారు. ఇటువంటి చరిత్ర ఇంకెవరి ముందు నిలబడి ప్రాణాలకు సైతం ఉంటారని ఎందుకన్నానంటే, మా దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం, మమ్మల్ని అర్థంగా నరికేయండి కానీ మేము మాత్రం ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అని చెప్పి నిలబడి పోట్లాడారు. డివైఎఫ్ఐ అధ్యక్షుడు చనిపోయాడు, ఆయన చంపేశారు ఖలిస్తాన్ ఉగ్రవాదులు. మళ్ళా ఎవడైనా డివైఎఫ్ఐ అధ్యక్షుడు అయితే వాడిని చంపేస్తామన్నారు. మర్నాడే డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ చనిపో, మళ్ళీ కొత్త అధ్యక్షుడిని అనుకుంది చంపరా, ఎంతమందిని చంపుతావో చూస్తాను. మళ్ళీ రెండో తన్ని చంపారు, మళ్ళా సమావేశం వేసి మళ్ళా మూడో అధ్యక్షుడు ఎన్నుకుని మళ్ళా ఉద్యమాన్ని నింటారు. ఎక్కడికక్కడ ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటాడి వేటాడి ప్రజల నుంచి ఒంటరి చేసి భారతదేశం యొక్క సమైక్యతను కాపాడుకోవడానికి డివైఎఫ్ఐ కాకలు తీరినటువంటి యోధులు 200-300 మంది ప్రాణాలు బలిపెట్టారు. అలాగే గూర్ఖాల్యాండ్ వేర్పాటు వాదం తూర్పు ప్రాంతంలో నేపాల్ నుంచి కింద డార్జిలింగ్ దాకా సెపరేట్ దేశం ఏర్పడాలని చెప్పి గూర్ఖాల్యాండ్ ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ కూడా ఇదే విధంగా 200 మందికి పైగా డివైఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు దేశ సమైక్యత కోసం ప్రాణాలు బలిపెట్టారు. 79లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అస్సాం అనేది ఏర్పడాలి, యుఎస్ఏ ఏర్పడాలి, భారతదేశం నుంచి విడిపోవాలి అని ఒక పెద్ద కుట్ర జరిగింది. సిఐఏ అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ దీని వెనకాతల పావులు కలిపింది. ఆ కుట్రని బయటపెట్టింది మనం ఈ దేశాన్ని కాపాడడానికి. ఆ ఈశాన్య భారతం మన భారతదేశంలో ఒక అవిచ్ఛిన్నమైన భాగంగా ఉండడానికి జరిగిన పోరాటంలో ప్రాణాలు బలిపెట్టింది మనం.